ఇక తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి జాతీయ రహదారి పై రెండు వ్యాన్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్న 200 కేజీల గంజాయిని గండేపల్లి పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 5 లక్షలు విలువ చేసే 200 కేజీల గంజాయితో పాటు రెండు వాహనాలను అదుపులో తీసుకున్నామని పెద్దపరం డీఎస్పీ తెలిపారు. ఇక్కడ డైషర్ వ్యాన్లు వస్తుంటే ఆపుతుంటే దాంట్లో దిగి పారిపోతుంటే నలుగురు వ్యక్తులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఏర్పై చేస్తే వాళ్ళు తమిళనాడు చెందిన వ్యక్తుల ముగ్గులు 2000 అండ్ అదర్స్. ఒక ఆయన మన వడ్డాది మాడకి సంబంధించిన వ్యక్తి. అది చెక్ చేయగా దాదాపు 200 కేజీల గంజాయి దొరికింది. ఎక్కడి నుంచి వస్తారంటే ఈ వడ్డాది మాడల ఆయన అమ్మినట్టు ఈ ఆనందవేలు అని ఆయన చెన్నైకి తీసుకెళ్ళినట్టు చెప్పడం జరిగింది. ఆనందవేలకు ఒక ఐశ్వర్ గారు ఉంది, అలాగే ఇంకో ఐశ్వర్ గారిని కూడా తీసుకున్నారు. ఇద్దరికి వాళ్ళ డ్రైవర్ మొత్తం నలుగురు దీన్ని క్యారీ చేస్తూ తిరగడం జరిగింది. వాళ్ళ దగ్గర చెక్ చేస్తే దాదాపు 160,000 రూపాయలు 4 సెల్స్ ఫోన్స్ కూడా దొరికింది. అది సిఏ గారు మీడియా సపోర్ట్ రాసి దాన్ని ఎఫ్ఐఆర్గా రాసి కేసు రిజిస్టర్ చేశారు. ఇదంతా కోర్టుకి పంపుతున్నాం. అతను కూడా కోర్టుకి పంపించి రిమాండ్ పంపడం జరుగుతుంది. ఈ ఐశ్వర్ గారు దానికి సెల్ ఫోన్ క్యాష్ కూడా కోర్టుకి పెడతాం, హాజరు పెడతాం. ఇది గుడ్ క్యాచ్. వీళ్ళందరికీ తెలిసింది ఏంటంటే ఎక్కడి నుంచి వస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా రెండు వైపులా కూడా మేము పట్టుకుని వాళ్ళు ఈ కఠినమైన శిక్షలు వేయటానికి ప్రయత్నిస్తున్నాం. గంజాయి స్మగ్లర్స్కి చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పోలీసు కళ్ళు తప్పించుకుని మీరు వెళ్ళలేరని చెప్తున్నాం. ఎందుకంటే ఇది వీళ్ళు తాత్కాలిక లాభం గురించి వీళ్ళు ఇలా గంజాయి చేస్తే యువత పాడైపోతుంది. యువతకి చెప్పేది ఏంటంటే ఈ గంజాయి ఇలాంటి చెడు వ్యసనాలకు బానిస కావద్దు, ఆరోగ్యంగా ఉండండి. అసలే కరోనా కాలం, ఎవరి దగ్గర నుంచి ఏ విధంగా ఈ కరోనా వస్తుందో కూడా తెలియదు. ఈ గుడ్ క్యాచ్ వేసినందుకు సిఏ గారిని ఎస్ఐ గారిని మిగిలిన అభినందిస్తున్నాను. వాళ్ళకి రికార్డ్ రోల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్బీఐ కూడా ఈ విషయం చెప్పాను, వారు కూడా ప్రెస్ మీట్లను పెట్టుకున్నారు.